ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతుందని సమాచారం రావడంతో పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఈ సంఘటన కలకలం రేపింది. రాజుపాలెంలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం అందడంతో ఎస్ఐ జిలాని భాష దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు నిర్వాహకులను, ఒక వ్యక్తిని, మరో ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పని చూపిస్తామని నమ్మబలికి ఓ యువతిని వ్యభిచారం చేయాలని, లేకుంటే యువతిని చంపుతామని, కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో వేయిస్తామని బెదిరించి వ్యభిచార కోపంలోకి లాగుతున్న నిర్వాహకులపై యువతి పోలీసులకు తెలపడంతో కొడవలూరు ఎస్ఐ జిలాని భాష వ్యభిచార గృహంపై దాడి చేసి ఒక వ్యక్తిని, మరో ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేను రైలు ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాను. పని కోసమని వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఆటో ఆయన పని ఉందని చెప్పి ఆటో తీసుకొని తీసుకొచ్చి ఇలాగా వేరే వాళ్ళకి అడిగి వెళ్ళమంటుంటే నా ఫోన్ అన్నానని కొట్టి అటెంటర్ చేశారు. నేను కేసు పెట్టాను ఎస్ఐ కార్యక్రమం. ఆయన వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంపుతాను అది ఇది వెళ్ళకపోతే అని బెదిరించి దొంగతనం పైన చేశాను. కామాక్షి, లక్ష్మి అని ఇద్దరు ఒక్కళ్ళు ఆడవాళ్ళు పంపమన్నారు. ఆటో అయినా తీసుకొచ్చాను. ఆటో ఆయన పేరు ఏంటి? ఆయన పేరు ఏంటి?